హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్షిత మ్యాడి తెలుగు ఛానల్. ఈరోజు మీకు నేను గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వని తీసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 to 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో గోధుమ రవ్వని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. చిన్న లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఉప్మా. తర్వాత వేరే పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. నెయ్యితో చేస్తే ఆ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది కంపేర్ టు ఆయిల్. నేను 2 స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని కాసేపు వేడెక్కి మరిగాక అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేసుకోవాలి. అవి కొంచెం వేగితే ఉప్మా టేస్ట్గా ఉంటుంది. అది వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ ముక్కలు ఇవి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు అవైలబిలిటీ ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగాలి, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరగాలన్నమాట బబుల్స్ వచ్చే వరకు. తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకొని స్టిర్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. లేదంటే లంప్స్గా ఫామ్ అయిపోతాయి, అంటే ఒండ్లుండ్లుగా ఫామ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా బాగా కలుపుకుంటూ ఆ రవ్వని వాటర్లో యాడ్ చేసుకోవాలి. చేసుకొని 1-2 మినిట్స్ పోయి స్లో ఫ్లేమ్లోని ఉడకనివ్వాలి. తర్వాత మీ టేస్టీ ఉప్మా రెడీ. ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు.